నిర్వచనం. నాకు నా తెలుగు అంటే థర్డ్ ఫోర్త్ క్లాస్ స్టాండర్డ్ కాబట్టి నవ్వు కూడా నా తెలుగు హిందీ మీరు నేను ఇంటి కదా నేను మీలాగా క్లాస్ ఫస్ట్ నుంచి తెలుగు అడగలేదు. సో నాకేమర్థం అయింది అంటే అది ఏం రాశారంటే నేను వెళ్ళిన తర్వాత బాపట్లాలు నేను వెళ్ళిన తర్వాత పిల్లలు చూడండి నేనేమడిగామంటే నీ చెప్పిన ప్రకారం మాతో అడుగుతున్నారు అడిగిన తర్వాత ప్రతిరోజు వేసుకుంటున్నాను కాబట్టి నాకు అలవాటు. నేనేం చెప్పాము మీరు కూడా ప్రతిరోజు అడగండి పిల్లలకి అలవడుతున్నారు. దీంట్లో ఏం రాశారు అట్లా ఈ ఇరుపు నువ్వు అడుగుతున్నావు నువ్వు పనికిరాని షూజ్ ఇచ్చి వాళ్ళ షూజ్ వేసుకునే పరిస్థితులు లేవు ఎట్లా రాశారు కదా కరెక్టా కరెక్టా నాకు నిర్దేశించి ఎందుకు రాస్తున్నాను ఎట్లా నేనేం చెప్తున్నాను నేనేం చెప్తున్నాను ఇది బిహేవియర్ ఇష్యూ బిహేవియర్ చేంజ్ ఇష్యూ. లాస్ట్ 1947 నుంచి 2020 వరకు మనం స్కూల్లో షూస్ ఇచ్చేవాళ్ళు కాదు. 1999లో 2019లో మనం జగనన్న విద్యా కానుక చేసినప్పుడు అప్పుడు డిజైన్ చేసినప్పుడు కొన్ని కొత్తలు చెప్పాము ఇచ్చాం. ఏమేమి కొత్త ఇచ్చారు అప్పుడు షూస్ ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు డిక్షనరీ ఇచ్చారు ఇవి కొత్త ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం దీనికి ప్రతిరోజు వేసుకొని అలవాటు పెట్టాలి. డిక్షనరీకి కూడా అలవాటు రావాలి షూస్కి కూడా అలవాటు రావాలి బెల్ట్ కూడా అలవాటు రావాలి. సో నేను అందరితో ఏం రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఆఫీసర్స్ ఉండొచ్చు మీరు ఏ వాక్ ఆఫ్ లైఫ్లో మీరు పెద్దలు ఉండొచ్చు మీకు ఎందుకంటే ఆఫీసర్స్ చెప్తే పిల్లల పేరెంట్స్ అబ్జర్వర్ చాలా చాలా కేర్ఫుల్గా పెట్టారు. మీరు ఏ వాక్ ఆఫ్ లైఫ్లో పెద్దలు ఉండొచ్చు మీరు పెద్ద అడ్వకేట్ ఉండొచ్చు మీరు పెద్ద డాక్టర్ ఉండొచ్చు మీరు పెద్ద ఇంజనీర్ ఉండొచ్చు మీరు పెద్ద అకాడమిషియన్ ఉండొచ్చు మీరేనా చెప్పండి. మీరు ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబుల్ మీడియా ఉండొచ్చు. మీరు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అలాగ క్యాంపెయిన్ చేయండి అలాగ క్యాంపెయిన్ మొదలు పెట్టండి. ఏలాగా మనం అంతా 2014లో ఒక స్వచ్ఛ భారత్ ఒక క్యాంపెయిన్ పెట్టాలి. మన చెత్త తీసుకొని చెత్త కొంటున్నామండి. అదే ప్రకారం స్కూల్లో ఉన్న పిల్లలు ఎవరు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎవరు ఉన్నారు ఆ స్కూల్ పిల్లలకి కొత్త ఏమి ఇచ్చారు మనకి కొత్త ఏమి ఇచ్చారు 4 ఇచ్చారు. ఇప్పుడు 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు దెన్ సెకండ్ మనమందరికి డిక్షనరీ ఇచ్చారు మనకి బెల్ట్ ఇచ్చారు మనకి షూస్ ఇచ్చారు. ఈ ఇచ్చినప్పుడు దీనికి మనమందరూ కలిసి దీనికి అందరూ 90% పిల్లలు ఎవరు ఉన్నారు వారు దీనికి అలవాటు చేయించుకోవాలి. వాళ్ళు ప్రతిరోజు వేసుకుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. థ్యూరీ ఏం చెప్తుంది మేనేజ్మెంట్ థ్యూరీ ఏం చెప్తుంది పెద్దలు ఎవరు సంబడి గాట్ నోబెల్ ఒక మనిషికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఏ విధా ఏదైనా సరే మంచి కొత్త అలవాటు ఉంటే స్టార్టింగ్లో మైండ్ ఎక్సెప్ట్ చేయరు ఎందుకు చేయాలా నేను ఓకే కదా నేను వేసుకుంటే కూడా ఓకే కదా నేను ప్రతిరోజు వేసుకోను 5 మినిట్స్ సాల్వ్ చేసుకోవడం కదా షూజ్ వేసుకోవడం నేను అలవాటు ఎందుకు పెట్టాలా ఇప్పుడు నేను ఎట్లా బేర్ ఫుట్బాల్ వెళ్ళొచ్చు కదా ఎందుకు అంటే చప్పట్లు వేసుకుని వెళ్ళొచ్చు కదా. సో మైండ్ ఆల్వేస్ స్టేటస్ కో ఏముంటుంది మన మైండ్ ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా ఇప్పుడు బాగా ఉంది కదా నేను ఎందుకు అడిషనల్ ఎఫర్ట్ ఎందుకు పెట్టాలి. ఎప్పుడైనా సరే మనం కొత్త అలవాటు నేర్చుకున్నప్పుడు ఒక ఎఫర్ట్ ఉంటుంది. కొత్త అయినా సరే నేర్చుకున్నప్పుడు దీనిలో ఒక ఎఫర్ట్ ఉంటుంది. ఎఫర్ట్ చేయకూడదు అంటే మైండ్ చెప్తే ఉంటుంది కానీ 100 రోజు ప్రతిరోజు మనం అలవాటు పెడితే ఆ అలవాటు ఆ ఇయర్కి కాదు 2 ఇయర్స్ కోసం కాదు 5 ఇయర్స్ కోసం కాదు లైఫ్ లాంగ్ మనకి ఆ అలవాటు అయిపోతుంది. ఉదాహరణగా బ్రషింగ్ ద టీత్ ఫస్ట్ డే మనమైన మనిషిలాగా పుట్టినప్పుడు అప్పుడు లేవు కదా బ్రషెస్ లేవు కదా టూత్ బ్రష్ కూడా లేవు కదా
బట్ ఇప్పుడు మనంలో ఇంట్లో పిల్లలు మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మనం మన అక్క కానీ మనం అన్న కానీ మనకి నేర్పారు నన్ను ఎక్కువగా టీచర్ ఎప్పుడు నేర్పారు ఇవన్నీ పరిశీలించుకుంటాం. ఈరోజు మనం ఒకరోజు కూడా బ్రషింగ్ చేసి ఎదుగుతాము ఉండే కదా. సో మనకి ఉన్న అలవాటు మనం భోజనం చేసి చేతి కట్టుకోవడం మనకి అలవాటే కదా. ఇప్పుడు మనం భోజనం చేసుకొని విదౌట్ విదౌట్ క్లీన్ చేసుకొని ఉండి ఉండగలుగుతామా? దిస్ ఇస్ ద ఆ రిక్వెస్ట్ చెప్తే నీ అడిగిన రిక్వెస్ట్ పనికిరాను, నీ అడిగిన నీ అపీల్ పనికిరాను అపీల్, నువ్వు వేస్ట్ అపీల్, నువ్వు పిల్లలకి మిస్గైడ్ చేస్తున్నావు, నువ్వు టీచర్స్కి మిస్గైడ్ చేస్తున్నారు. అట్లా రాయడం ధర్మము? నేను మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, మనం మిస్టర్ ఈనాడు మేనేజ్మెంట్ సరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, సార్ ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ ఎ క్యాంపెయిన్ ప్లీజ్ జాయిన్ అస్ ఫర్ ఎ క్యాంపెయిన్ దట్ ఎనీథింగ్ న్యూ విచ్ ఈస్ బీయింగ్ గివెన్, అది షూస్ ఉండొచ్చు, బెల్ట్ ఉండొచ్చు, డిక్షనరీ ఉండొచ్చు, రేపు మనకి జూమ్ లెవెల్ నుంచి మనకి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ వస్తాయి, మనకి స్మార్ట్ టీవీ వస్తాయి, ఇప్పుడు 8th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి ట్యాబ్ ఇచ్చారు. ఈ అన్నీ ఎట్లా మనం అందరు కలిసి దీనికి ఒక క్యాంపెయిన్ లాగా తీసుకొని మనం ఎట్లా దీనికి ఒక అలవాటు పెట్టాలి, తద్వారా ట్యాక్స్ పేయర్స్ మీదకి జస్టిస్ వస్తుంది. They are our own state money, our state government money. Oka money ki manam utilization lo pette aa money ki meeda pettuna justice untundi. So please join in this campaign of sensitizing the children, not a correct use